అప్డేట్స్ ని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రజలను భయభ్రాంతులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు బీజేపీ నేత వాకాటి నారాయణ రెడ్డి. జిల్లాలో బీజేపీకి భారీగా ఓటు బ్యాంక్ పెరిగిందని కావాలని కొన్ని చోట్ల బీజేపీ ఓట్లను పక్కన పెట్టారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. సృష్టించుకొని ఎన్నికలు జరుపుకోవడం అంత మంచి పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్యంలో అన్నది మనందరం కూడా గమనించాలి. ప్రజాప్రతినిధులు కానీ లేదా వివిధ పార్టీల వాళ్ళు కానీ ప్రజాస్వామ్య బద్ధంలో ఎన్నికలు జరపండి. ఉన్నటువంటి వ్యవస్థలు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడాను చట్టపరిధిలో వ్యవహరించి ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరిపేదానికి శ్రీకారం చుట్టమని చెప్పని నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఏ స్కీములు తీసుకున్నా స్కాములు లేకుండా చేసేటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా సరే రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎన్నికలు జరపాలని చెప్పని నేను అధికారులు కూడా మీ ద్వారా నేను కోరుకుంటా ఉండాలి. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అటులు అటు రైల్వేస్ గురించి కానీ అట్లాగే మన జాతీయ రహదారుల గురించి కానీ అనేక విధమైనటువంటి సమస్యలు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఆ విధంగా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఓట్ బ్యాంక్ రాజకీయం